హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ అండ్ బ్లాగ్స్ నా పేరు స్వర్ణ పప్పు రసంలోకి సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా కాకరకాయలని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేయించాలి పప్పులు వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయించాలి ఇవి వేగాక మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రుచికి తగ్గట్టు ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి వేయించుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగు అంటుతుంది మసాలా పేస్ట్ బాగా వేగిపోయి కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగాక ఈ మసాలా పేస్ట్ని కాకరకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి పేస్ట్ అంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాక ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి చాలా సింపుల్గా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే కాకరకాయ ఉల్లికారం రెడీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సన్నీ సన్ని బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం